నేను మీ సరిత. ఈరోజు మీ అందరికీ చాలా తక్కువ ధరలో బెస్ట్ ప్లాట్స్ని చూపించడానికి వచ్చేసానండి. మరి ఎక్కడ ఉంటున్నారు? ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ చూసారు, హోటల్ వివేరా. హోటల్ వివేరా ఎక్కడ ఉంటుంది? వరంగల్ హైవేలో ఉంటుంది. అంటే నియర్ భువనగిరి దాటిన తర్వాత మనకి యాదగిరి టెంపుల్ జస్ట్ 15 నిమిషాల దూరంలో మనకి వివేరా హోటల్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. సో మరి ఇక్కడ సరికొత్తగా మనకి అందుబాటులో అయిన ధరలో వీళ్ళు ప్లాట్స్ సేల్ చేస్తారండి. ఆల్రెడీ 80% అయిపోయినాయి, ఓన్లీ 20% మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వచ్చి వెంటనే ఆక్యుపై చేసుకోండి. సో మరి ఇక్కడే ఎందుకు తీసుకోవాలి ఇంత దూరంలో అని ఆలోచిస్తున్నారా? అసలు మీకు అలాంటి డౌటే లేదు. మన పిల్లల భవిష్యత్తులు, మన భవిష్యత్తులు, మనము ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే మనకి చాలా వెసులుబాటులో, సేఫ్ అండ్ సెక్యూర్లో ఉంటాం. పిల్లల భవిష్యత్తు అంటుంది ఏంటి, అమ్మాయి ఇల్లు కొంటే పిల్లల భవిష్యత్తులు ఎలాగా ఉంటున్నాయి అని ఆలోచిస్తున్నారా? నేను ఇక్కడ మాట్లాడితే మీకు అంత తెలిసిపోతుంది, లోపలికి వెళ్ళి చెప్తాను అసలు ఇక్కడ ఎందుకు కొనాలి, దీని ఫ్యూచర్స్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, అసలు మరి ఇంత దూరంలో ఉన్నా మాకు స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయా, మరి ఇంకా మాకు ఊరు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయా, బస్ స్టాండ్స్ దగ్గర ఉంటాయా, ఇవన్నీ ఆలోచనలు మనకు సడన్గా వచ్చేస్తాయి మన ఒక ప్లాట్ లేదా ఫ్లాట్స్ తీసుకున్నప్పుడు. సో మీకు ఆ ల్యాండ్ చూపించుకుంటూ దాని హైలైట్స్, అలాగే మనకి దగ్గరలో ఏమేమి ఉన్నాయి అన్నీ క్లియర్గా చెప్పేస్తాను, వచ్చేయండి. మనమైతే ఎంట్రెన్స్లో అయితే వచ్చేసాం. సో ప్రకృతి సహార ఎంట్రెన్స్ 1లో మనం ఉన్నాం. సో హైవే నుంచి అటాచ్ అయ్యి లోపలికి ఒక వే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ వేలోంచి లోపలికి వచ్చేస్తే మనకి ఓపెన్ ప్లాట్స్ అనేది ఎంటర్ అవుతుంది. సో రండి, లోపలికి వెళ్ళి చూసుకుంటూ మాట్లాడదాం. మన ప్రకృతి సికారా ప్లాట్స్ అన్నమాట. సో ఇక్కడే ఎందుకు డబ్బులు మేము పెట్టి కొనుక్కోవాలి, ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడే ఎందుకు ప్లాట్స్ మేము తీసుకోవాలని అనుకుంటున్నారు కదా? సో ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటో మీకు చెప్తాను, వినండి. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ ప్లాట్కి ఆనుకునే మనకి వరంగల్ హైవే ఉందండి. అలాగే ఎంట్రన్స్ 1 నుంచి మనకి వరంగల్ హైవే టచ్ అవుతుంది. సో ఎంట్రన్స్ 2 వచ్చేసరికి మనకి పాత భువనగిరి హైవే అన్నమాట. సో దాన్ని పాత హైవే అంటుంటారు. సో దానికి రిలేటెడ్గా అంటే కొంచెం డిస్టెన్స్లోనే మనకి కలెక్టర్ ఆఫీస్ కూడా ఇప్పుడు రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ 99% రెడీ అయిపోయింది అన్నమాట. సో అలాగే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్లాట్స్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 3 మినిట్స్లో మనకి రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మెయిన్ ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్పాలి, సో 10 మినిట్స్ ఎక్కడెక్కడి నుంచో బస్సులు బుక్ చేసుకొని లేదా రైల్వే స్టేషన్లో వెయిట్ చేసుకుంటూ ఆ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కానీ ఈ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు, ఇక్కడ స్టే చేసిన వాళ్ళకి జస్ట్ 10 నిమిషాలు అండి. ఇలా ఫ్యామిలీయో లేకపోతే ఫ్రెండ్సో అలా నడుచుకుంటూ హాయిగా పొద్దున్న స్టార్ట్ అయిపోతే 10 నిమిషాలు మనం ఆ టెంపుల్కి రీచ్ అయిపోతాం. అలాగే ఇక్కడ నుంచి మనకి 20 మినిట్స్ ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్లో గట్కేసర్ ఓఆర్ఆర్ కూడా మనకి కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఈ ప్లాట్స్కి వచ్చేసరికి మనకి 100% వాస్తు అండి. సో హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్ ప్లాట్స్ అనమాట. ప్రతి అంటే మనం యూజువల్గా చూస్తుంటాం గ్రేటెడ్ కమ్యూనిటీస్లో బిల్డింగ్స్కి లేదా ఫ్లాట్స్కి సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. సో బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్క లేన్లో మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కనిపిస్తుంటాయి. అలాగే వాటర్ ట్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రీనరీ, మోస్ట్ గ్రీనరీ. సో యూజువల్గా మనం ప్లాట్ కొంటే ఫస్ట్ ఆలోచిస్తాం మన దగ్గరగా లొకేషన్ ఏం హైలైట్స్ ఉన్నాయి, అసలు గ్రీనరీ ఉందా, పొల్యూషన్ రాకుండా మన పిల్లలు సేఫ్గా ఉంటారా, లేదా మనకి ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఉంటుందని మోస్ట్ మనం ఆలోచిస్తాం. సో అలాంటి వాళ్ళకి ఏం సందేహం లేదండి, ఇక్కడ కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు ప్లాట్స్, అంత బాగున్నాయి. అలాగే రీజనబుల్ అంటే మనకి అందుబాటులో ధరలోనే ప్లాట్స్ కూడా దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఇంకేం మనకి అందుబాటులో ఉన్నాయంటే
ఎయిమ్స్ హాస్పిటల్ అండి. సో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. అలాగే మరి స్కూల్స్, ప్లెంటీ ఆఫ్ స్కూల్స్, రెస్టారెంట్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మనకి అందుబాటులో అంటే జస్ట్ 10-15 మినిట్స్ మనకి గ్యాప్లో కేంద్ర విద్యాలయ హై స్కూల్ మనకైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొనుక్కోవడానికి ఎందుకు ఇంత పదే చెప్తున్నానంటే, ఒకటి మనకి అన్ని అందుబాటులోనే ఉన్నాయి, ఇంకొకటి పొల్యూషన్ ఫ్రీ, నెక్స్ట్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ అన్నమాట. సో ఒక్క ప్లాట్ లేదా ఏదైనా ఒక చిన్న వస్తువు కొంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే ట్రస్ట్ మీ, మీరు పెట్టిన డబ్బులు ఏ వృధా కాదు. ఇఫ్ నాట్ మా దగ్గర బల్క్ ఆఫ్ అమౌంట్ ఉంది, మేము ప్లాట్ కొనుక్కొని మళ్ళీ రీసేల్ చేయించుకుంటాం అనుకుంటున్నారా? సో ఆ విషయంలో కూడా వీళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటారు. సో ఇంకొక సర్ప్రైజ్, నేను ఎంట్రెన్స్ చెప్పాను కదా మీకు ఒక సర్ప్రైజ్ విషయం చెప్తానని, అదేంటో కాదు. సో హైవేస్ ఎవరైనా ఎక్కడైనా MMTS రావడం చూసారా, విన్నారా? సో మరి ఈ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకి అది కూడా బెనిఫిటే. సో అప్కమింగ్ డేస్లో మనకి ఇక్కడ MMTS కూడా రాబోతుంది. అలాగే ఇక్కడ ఎందుకు ఇందాక నుంచి నేను పదే దీని గురించి ఇంత హైలైట్గా ఎందుకు చెప్తానంటే, సో ఓవరాల్గా తెలంగాణలో మనకి ఫాస్ట్గా డెవలప్ అయిన ఏరియా వచ్చేసి ఇటు నుంచి మనకి యాదగిరిగుట్ట అంటే ఆ లైన్లోకి మనకి కనెక్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ నుంచి వరంగల్ హైవేలోకి కనెక్ట్ అవుతుంది. సో ఈ ఏరియా మొత్తం మనకి ఫాస్ట్ డెవలప్డ్ ఏరియాస్ అనమాట. అందులో మనకి ప్రాకృతి శిఖర వారు ఎందుకు అంత ప్రాధాన్యత చెప్తానంటే, అంటే మనకి అందుబాటులో మనకి వెసులుబాటులో ఇచ్చే ధరలో వాళ్ళు సేల్ చేస్తున్నారు. మా దగ్గర అమౌంట్ ఉంది, మరి మేము ఒకసారి సైట్ విజిట్ చేయాలనుకుంటున్నాం, సో బిల్డర్స్తో మాట్లాడాలనుకుంటున్నాం, లేదా ఈ ప్రాపర్టీ ఓనర్స్తో మాట్లాడుకుందాం, లేదంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నారా? సో కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్, ప్లేస్ అన్ని వివరంగా ఇస్తాను ఒక్కసారి. సో ఒక్క వీకెండ్లో అలా ఫ్యామిలీతో కలిసి జస్ట్ సైట్ విజిటింగ్ రండి. ఈ వీడియో మొత్తంలో ఎందుకు ఇంత పదే ఇక్కడే ప్లాట్స్ కొనాలని మీకు ఇంత సజెస్ట్ చేస్తానంటే, పక్కా మీరు ఒక్కసారి విజిట్ చేయగానే మీకే అర్థమవుతుంది బెస్ట్ ప్లాట్స్ ఇక్కడ అనేసి. మరి పిల్లలు ఉన్న వాళ్ళు ఈవినింగ్ టైంలో ఎక్కువగా పార్క్స్కి వెళ్తుంటారు, లేదంటే అలా వాకింగ్ చేస్తుంటారు, లేదా చిన్న చిన్న పిల్లలతో సైక్లింగ్ చేస్తుంటారు. సో మరి ఇక్కడ అది అవైలబుల్ ఉందా అంటే ఒక్కటి కదండి, రెండు ఉన్నాయి. సో మంచి మంచి బొమ్మలతోటి, ఆర్ట్ గ్రాఫ్ తోటి, సో మనకి ఇక్కడ ఒక దగ్గరలోనే అంటే మన ప్లాట్స్ మన ఈ వెంచర్ లోపలే ఉంటుందన్నమాట, మంచి పార్క్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే సీనియర్ సిటిజన్స్ ఈవినింగ్ టైంలో చాలా మందికి వాకింగ్ చేస్తారు, ఆ అలవాటు ఉంటుంది. సో చక్కటి ఎయిర్ తోటి, వితౌట్ ఎనీ పొల్యూషన్తో, గ్రీన్ ఎయిర్ తోటి మనకి మంచిగా ఇక్కడ ఫుట్ పాత్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ టైంలో కూడా సీనియర్ సిటిజన్స్ చక్కగా హ్యాపీగా విత్ హెల్త్తో మనం వాకింగ్ చేసుకోవచ్చు. అలాగే మరి దీని గురించి, ఈ ప్లాట్స్ గురించి మరి నాకు తెలిసిన వరకు మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఇంకా కొన్ని డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. సో మరి అంటే మేము ఇన్వెస్ట్ చేస్తాం, మా దగ్గర కొంచెం అమౌంటే ఉంది, మరి లోన్స్ వస్తాయా, లేకపోతే మాకు ఎలాగ బ్యాంక్ లోన్స్ ఏమైనా అప్రూవల్ అవుతాయా? సో మరి ఈ ప్లాట్కి సంబంధించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం రండి. ప్రజెంట్ నాతో పాటు NBY తెలంగాణ డెవలపర్ బిక్షపతి యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. రైట్, సో యాజ్ అ కస్టమర్గా నేను ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడే మా డబ్బులు ఎందుకు పెట్టాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇది ఓరార్కు 25 నిమిషాల దూరంలో ఉంది మేడం. వరంగల్ హైవేకి సెకండ్ బిట్టు, యాయి రూటకు బిపోర్ 5 నిమిషాల బిపోర్, 5 కిలోమీటర్ బిపోర్ ఉంది. ఇక్కడ కలెక్టర్ ఆఫీసు నుంచి లొకేషన్, రోడ్కు లొకేషన్, టోటల్ డెవలప్మెంట్ ఉంది. కొంత సైడ్లు చూసినాం, ఈ సైడు బెస్ట్ ఆఫ్ ఉంది కాబట్టి మేము దీంట్లో తీసుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం పబ్లిక్లో పెట్టినాం. సో ఓవరాల్గా ఏమనుకుంటారంటే, మనకి ఫ్లాట్స్లోనే మనకి బ్యాంక్ లోన్స్ దొరుకుతుంది, ప్లాట్స్తో దొరకదు, ఖాళీ జాగాలో మనకి బ్యాంక్ లోన్స్ ఇవ్వరు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, మాకు బ్యాంక్ లోన్స్ అవైలబుల్గా ఉంటాయా? బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది మేడం, 50-75% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. ఓన్ కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ కూడా ఉంది, 1300 SFT 183 గదల హౌజింగ్ అంటే హౌజింగ్ రెడీ ఉంది. ఈ రెస్టారెంట్ టైప్
గుట్టకు వచ్చిన వాళ్ళకు, ఈ సింగపూర్ సిటీకి ఇటు ఇట్లా టూరిజం వచ్చిన వాళ్ళకు కూడా చిన్నది ఏమైనా కావాలంటే కూడా హౌసింగ్ టైప్ కూడా, రెస్టారెంట్ టైప్ కూడా ఒకటి, ఏమంటారు గెస్ట్ హౌస్ టైప్ కూడా ఒకటి, అది మిడిల్ వాళ్ళకు అది కూడా రెడీ చేస్తున్నాము. ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ కొరకంటే ఓపెన్ ప్లాట్ కూడా రెడీ ఉంది. అంతే సార్, ఇప్పుడు ఓవరాల్గా నేను మొత్తం చూశాను 80% మొత్తం ఆక్యుపై అయిపోయింది, 20% మాత్రమే మనకి ఖాళీ జాగాలు కనిపిస్తున్నాయి. అయితే అంటే మేము కొన్నప్పుడు మాకు రా ల్యాండ్ ఇస్తారా, లేకపోతే మాకు ఎవరైనా సజెస్ట్ ఉంటారా ఒక విల్లా లేక బిల్డింగ్ కట్టి ఇస్తారా మీరు? విల్లా కావాలంటే, హౌసింగ్ కావాలంటే హౌసింగ్ రెడీ ఉంది మేడం, కట్టించిన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. లేదు గెస్ట్ టైప్ కావాలంటే గెస్ట్ టైప్ కూడా, ఆ టైప్ కూడా యాగరూట వచ్చిన వాళ్ళకు ఫ్యామిలీ పరంగా గెస్ట్ టైప్, గెస్ట్ ఆ టైప్ అంటే ఆ టైప్ ఇన్వెస్ట్ పర్పస్, ఓపెన్ ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్. అంటే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, సో గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే లైక్ విల్లాస్కి అనుకుందాం, విల్లాస్కి వచ్చి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంటాయి? 183 గజాలు మేడం, 1350 సెప్ట్ వస్తుంది. ఓకే ఓకే, సో స్టార్టింగ్ ప్రైసెస్ ఎంత నడుస్తున్నాయి సార్? ఈరోజు ఏమైనా ఆఫర్ ఉంటే దానికి ఏమైనా డిస్కౌంట్ చేసి ఇవ్వాలి. సో చివరిగా మా వీడియో చూసి మా వ్యూవర్స్ ఎవరైనా వస్తే వారికి ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా? 100% ఉంటుంది మేడం, వచ్చి మీ వీడియో చూసి 100% వచ్చిన వాళ్ళకు డిస్కౌంట్ కంపల్సరీ ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనతో పాటు మనోజ్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. నమస్తే సార్. రైట్, సో మీకు ముందుగా ఈ ల్యాండ్ గురించి మాట్లాడే కంటే ముందు మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ పరంగా? నేను రియల్ ఎస్టేట్ బీటెక్ కంప్లీట్ అయినాక ఆల్మోస్ట్ ఇప్పుడు 8 ఇయర్స్ కావాల్సింది. 8 ఇయర్స్లో నా డాడీకి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 8 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో మూవ్ అవుతున్నాను. సో ఇందాక నేను గతంలో అడిగినట్టు క్వశ్చన్, సో అంటే ఓవరాల్గా మనం ఒక ప్లాట్ కొనేటప్పుడు ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంటంటే మనం సిటీకి దగ్గరలో ఉంటామా, లేదంటే మనకి దగ్గరలో వెసులుబాటులో అయిన హాస్పిటల్స్ కానీ లేదంటే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఉంటాయా అని ఆలోచిస్తాం. సో ఇది వచ్చేసరికి హైవే మనకి, సో ఇక్కడ ఎందుకు కొనాలంటే మీరేం చెప్తారు, ఇక్కడ ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, మీ అన్న పాయింట్ మంచిది మేడం. ఇప్పుడు మన వివేర హోటల్ భువనగిరి టౌన్లో ఉంది, మనం వెంచర్ కలెక్టరేట్ ఆఫ్ సెదురుగా వివేర హోటల్ పక్కనే ఉంది. అయితే మనం ఎందుకు కొనాలంటున్నానంటే హాస్పిటల్ ఫెసిలిటీ అంటే మన ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, అతను అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో, అంటే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్లో అక్కడికి రీచ్ అయిపోతాం హాస్పిటల్ ఫెసిలిటీ. కాలేజ్ కావాలంటే కాలేజెస్ ఏమన్నా, కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా కావాలంటే భువనగిరి సిటీ టౌన్ ఉంది, టౌన్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్, 5 మినిట్స్ జర్నీలో హైవే ఎక్కితే 5 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోతాము. ఇంకా మనకు కావాలంటే ఇలా 60 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్, అలాంటివి చాలా ఫెసిలిటీస్ తోటి మనం వెంచర్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఇది వరకు ఎక్కడ వెంచర్స్ చేశారు సార్? ఇది వరకు ఎక్కడ ప్లాట్స్ మీరు సేల్ చేసి? ఇంతకుముందు 35 ఏకర్స్ బండరావిలో వెంచర్ ఒకటి చేయడం జరిగింది, HMDL లేఅవుట్. ఇంకోటి తారామతిపేటలో 4 ఏకర్స్ HMDL లేఅవుట్. చౌటుపల్లో NBY స్మార్ట్ సిటీ అనే 10 ఏకర్స్ లేఅవుట్ ఉంది. తర్వాత శ్రీలక్ష్మి ఫామ్ ల్యాండ్ అని 32 ఏకర్స్ ఫామ్ ల్యాండ్ వెంచర్ ఉంది. తర్వాత కోయిలగూడలో 32 ఏకర్స్ HMDL లేఅవుట్ ఉంది, దానికి ఆనుకొని ఒక 10 ఏకర్స్ ఫామ్ ల్యాండ్ వెంచర్ కూడా ఉంది. అలాంటివి చాలా కొన్ని జీపీ లెవర్స్ నుంచి ఇప్పుడు HMDL లెవర్స్ వరకు అనేకమైన వెంచర్స్ చేయడం జరిగింది మన కంపెనీ. రైట్, సో నేను పాంప్లెట్లో కూడా చూసాను, ఒక నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం కనిపించింది అంటే లైక్ మనకి అప్కమింగ్ డేస్లో ఇక్కడ MMTS కూడా వస్తుందండి, అది నిజమేనా, ఎంతవరకు నిజమే? భువనగిరి వరకు మాస్టర్ ప్లాన్ MMTS మెట్రో స్టేషన్ ఉంది మేడం, ప్లాన్ ఫ్యూచర్లో ఉంది. సో మరి ఇప్పుడు ఆల్రెడీ 80% ఆక్యుపై అయిపోయినాయి కదా, 20% మాత్రమే ఉన్నాయి, సో ఆ 20% మనకి బెస్ట్ ప్లాట్సే ఉన్నాయా లేకపోతే ఎలా ఎలాంటివి ఉన్నాయి? వెంచర్ మిడిల్లో ప్లాట్స్ ఉన్నాయి మేడం, మిడిల్లో ప్లాట్స్ ఉన్నాయి, 60 ఫీట్ రోడ్కు ఉన్నాయి, 100 ఫీట్ రోడ్ ప్లాట్స్ ఉన్నాయి, అన్ని సైజెస్ 33x50, 180 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ ప్లాటింగ్, బెస్ట్ సైజింగ్. వాళ్ళకి కస్టమర్కి కట్టుకోవాలంటే ఇండిపెండెంట్లో కట్టుకోవచ్చు, విల్లా కట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళకి 2 బెడ్రూమ్స్ 2 ఫ్లోర్స్ విల్లా ఇలా అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కట్టేయాలన్నా మనం కట్టేయగలం. సో కొంతమంది ఏంటంటే బల్క్ అమౌంట్ ఉంటుంది, ఇప్పుడు భూమి కొనుక్కొని మనం కొన్ని సంవత్సరాల రీసేల్ చేసుకోవచ్చు అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మధ్యలో మిడిల్ మ్యాన్ దొరక ఇబ్బంది పడుతుంటారు. సో రీసేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? కస్టమర్స్కి ఒకవేళ వాళ్ళకి ఏమైనా అమౌంట్ అడ్జస్ట్ కాక ఇప్పుడు ఉన్నారు మన దగ్గర కొన్నారు, ఓకే, తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి అమౌంట్ కావాలనుకున్నాను అనుకో, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయినా మనమే వాళ్ళకి రీసేల్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ కాదు, మన వెంచర్లు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి రీసేల్ ఫెసిలిటీ మనమే ఇప్పిస్తాం. సో ఎవరైనా ఒక భూమి కొనేటప్పుడు ఒకటే ఆలోచిస్తాం, ఏంటంటే ఇప్పుడు ఈ ధరకు కొన్నాము, కొన్ని సంవత్సరాలుగా అది రెట్టింపు అవుతుందా అనేసి అనుకుంటాం. సో ఆ క్వశ్చన్ మరి ఈ ల్యాండ్ మీద మీరేం చెప్తారు మేడం? 1-2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది కాదు మేడం, మినిమం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 5 ఇయర్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపల్సరీ ఆ కస్టమర్కి
20,000 పెడితే 40,000 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1-2 ఇయర్స్ పెరిగి కాస్ట్ పెరగలేదు పెరగలేదు అంటే అది ఎక్కడ కాదు మేడం, మినిమం 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చివరిగా ఎలక్ట్రిసిటీ గురించి ఎలా ఉంది మొత్తం సార్? ఎంటైర్ లేఅవుట్లో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ జరిగింది. ఈచ్ లైన్కి ప్లాట్ ఈచ్ 30 ఫీట్ రోడ్కి, 40 ఫీట్ రోడ్కి, 60 ఫీట్ రోడ్కి, 60 ఫీట్ రోడ్ 2 లైన్స్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. 40 ఫీట్ రోడ్కి 1 లైన్ ఎలక్ట్రిసిటీ, 30 ఫీట్ రోడ్ 1 లైన్ ఎలక్ట్రిసిటీ అన్నిటి ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మొత్తం వీడియో చూసాక మీకు అర్థమైంది ఒకటే విషయం. సో ఏంటంటే, నిర్భయంగా ఇక్కడ మనం డబ్బులు పెట్టుకోవచ్చు, ప్లాట్స్ కొనుక్కోవచ్చు. సో ఇందాక ఆల్రెడీ నేను ఒకటే విషయం చెప్పాను, నాకు ఎక్కడో డౌట్ ఉంది బ్యాంక్ లోన్స్ వస్తాయా లేదా అని. సో ఇందాక మనకి బిక్షపతి గారు చెప్పడం జరిగింది, మనకి 100% బ్యాంక్ లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం? కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడుతున్నాను, లొకేషన్ పెడుతున్నాను, వెంటనే వచ్చి సైట్ విజిట్ చేయండి.